నేను ఎందుకు మీకు ఇంత కష్టపడిన తపన పడుతున్నానంటే, మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ళ వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోయాడు. అంటే మీన్ హీ వాజ్ రెడీ విల్లింగ్ టు డై, వెళ్ళిపోయి ఊరేసేసారు. ఎందుకు? టు అవేకన్ ద కాన్షియన్స్ ఆఫ్ ఇండియన్స్. అంత త్యాగాలు చేశారు ఒక్కొక్కళ్ళు, యువతను త్యాగం చేశారు, ఎంతమంది వాళ్ళ సర్వస్వం త్యాగం చేశారు. ఐ వాంట్ యు టు రీడ్ బయోగ్రఫీస్. ఒకసారి ఫ్రీడమ్ స్ట్రగుల్ చదవండి, దెన్ యూల్ అండర్స్టాండ్ మన కంటెంపరీ పొలిటికల్ క్లాస్ ఎన్ని తప్పులు చేస్తున్నా మనకు అర్థమవుద్ది. అప్పుడు కానీ మార్పు రాదు. నేను నమ్ముతుంది, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, యూత్ నమ్ముతున్నాను, కాంటెంపరీ ఇక్కడికి వచ్చిన జనరేషన్ నమ్ముతున్నాను, పెద్దలు నమ్ముతున్నాను. నేను మార్పు సాధ్యపడుతుంది, మనం అనుకోవాలి అంతే, జరిగిపోద్ది. నాలాంటి వ్యక్తి ఏమీ చేయలేదు, నా ఏమీ తెలియని వ్యక్తిని నేను ఇంత ఇంత కలపగలిగినప్పుడు, ఇంత పోరాటం చేయగలిగినప్పుడు, మనందరం సమిష్టిగా ఒక చోటకు వస్తే ఎంత శక్తి ఉంటుంది, ఎంత మార్పును తీసుకురాగలం. ప్లీజ్ కైండ్లీ థింక్ ఇట్. నేను ఎందుకు మీకు ఇంత కష్టపడి తపన పడుతున్నానంటే, మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ళ వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోయాడు. అంటే మీన్ హీ వాజ్ రెడీ విల్లింగ్ టు డై, వెళ్ళిపోయి ఊరేసేసారు. ఎందుకు? టు అవేకన్ ద కాన్షియన్స్ ఆఫ్ ఇండియన్స్. అంత త్యాగాలు చేశారు ఒక్కొక్కళ్ళు, యువతను త్యాగం చేశారు, ఎంతమంది వాళ్ళ సర్వస్వం త్యాగం చేశారు. ఐ వాంట్ యు టు రీడ్ బయోగ్రఫీస్. ఒకసారి ఫ్రీడమ్ స్ట్రగుల్ చదవండి, దెన్ యూల్ అండర్స్టాండ్ మన కంటెంపరీ పొలిటికల్ క్లాస్ ఎన్ని తప్పులు చేస్తున్నా మనకు అర్థమవుద్ది. అప్పుడు కానీ మార్పు రాదు. నేను నమ్ముతుంది, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, యూత్ నమ్ముతున్నాను, కాంటెంపరీ ఇక్కడికి వచ్చిన జనరేషన్ నమ్ముతున్నాను, పెద్దలు నమ్ముతున్నాను. నేను మార్పు సాధ్యపడుతుంది, మనం అనుకోవాలి అంతే, జరిగిపోద్ది. నాలాంటి వ్యక్తి ఏమీ చేయలేదు, నా ఏమీ తెలియని వ్యక్తిని నేను ఇంత ఇంత కలపగలిగినప్పుడు, ఇంత పోరాటం చేయగలిగినప్పుడు, మనందరం సమిష్టిగా ఒక చోటకు వస్తే ఎంత శక్తి ఉంటుంది, ఎంత మార్పును తీసుకురాగలం. ప్లీజ్ కైండ్లీ థింక్ ఇట్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.